ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 78:55 చరణాన్ని మనం చూస్తే, వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెదను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచిచ్చెదను, ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. వారి స్వాస్థ్యములను వారికి పంచిస్తాను కొలనూలు చేత అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇస్రాయేలులకు కదండి, మనకు కాదు కదా అనుకుంటున్నాం. ఇస్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి విడిపించబడితే మనము కూడా ఇస్రాయేలులమే, ఆధ్యాత్మిక ఇస్రాయేలీలు మనము. మనము పాపపు చెర నుండి బయటకు వచ్చినటువంటి వారము, పాపపు దాస్యపు శృంఖలాల నుంచి విడిపించబడినటువంటి వారము గనక మనము కూడా ఇస్రాయేలులమే. క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా మనమున్నాము గనక. వారికంటే పాత నిబంధనలో ఇస్రాయేలుని దేవుడు ఎంత ఇది చూపించాడు, నూతన నిబంధనలో సంఘమునకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన అంటున్నాడు, వారి ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టేదను. నీ మీద నిష్కారణంగా నేను నిందిస్తున్నటువంటి వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కొలనూలు చేత వారి యొక్క స్వాస్థ్యమును పంచిచ్చేదను. దేవుడు కొలిచి విదిలించేవాడు. నువ్వు దేవునికి నేను ఇంతగా చేశాను, నాకేమీ చేయలేదని అనుకుంటున్నావేమో, దేవుడు కొలిచి విదిలించి నీకు ఆయన పొంగి పొరలేదుగా చేసేటువంటి వాడు కనుక నిండారుగా నేను దీవించేవాడు. అంత మాత్రమే కాదు, ఇస్రాయేల్ వారి గుడారములో నివసించినట్లుగా నేను చేస్తాను. వారు నెమ్మదితో, సమాధానముతో, వారు సంతోషముతో ఉండగలిగినట్లుగా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన నెమ్మదినిచ్చేటువంటి వాడు, సమాధానాన్నిచ్చేటువంటి వాడు. నిన్ను కొలిచి నువ్వు చేసిన దానికి, దేవునికి నువ్వు ఎంత చేసావో దానికి నూరంతలుగా ఆయన నీకు అభివృద్ధినిచ్చేటువంటి వాడు, కొలిచి ఇచ్చేటువంటి వాడు. ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు! ఆయనకు నేను ఇస్తున్నాను, నా పరిస్థితి ఏంటి నువ్వు అనుకున్నావేమో, దేవుడు నువ్వు ఇచ్చిన దానికంటే నీకు శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన అనుగ్రహించేటువంటి వాడు. దేవునికి ఇచ్చి ఎవరు కూడా భేదవారు అవ్వలేదు, అప్పుల పాలైపోలేదు ప్రిలారా. కనుక దేవునికి ఇవ్వటం నేర్చుకుందాం. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. దేవుడు కుదిలించి విదిలించి నిన్ను నిండారుగా దీవించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్వాస్థ్యమును ఆయన పంచేటువంటి వాడు. మనకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్య భాగాన్ని బట్టి ప్రభువును స్తుతించబద్దులుగా ఉన్నాం. కనుక దేవుడు మన ఎదుటి నుండి వారిని వెళ్ళగొడతాడు. మనకు దీవెనను, ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మామినికుల్లో దీవించండి. నీవు మమ్మలను నాయన ప్రేమించినటువంటి వాడవు. నాయన నీ కొలనూలు చేత కొలిచి స్వాస్థ్యమును పంచి ఇచ్చేటువంటి దేవుడు. మా గుడారంలో మేము నివసించగలిగినట్లుగా, నెమ్మదితో సంతోషంతో ఉండినట్లుగా నీ కృపను మాకు చూపించి నడిపించే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.